అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో రాస్తురన్ లావణ్య కేసుకు సంబంధించి ఒక బిగ్ ట్విస్ట్ కనిపిస్తోంది. ఛార్జ్షీట్ ఫైల్ అయింది. రాస్తురన్ నిందితుడిగా చేరుస్తూ నర్సింగి పోలీసులు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. ముఖ్యంగా లావణ్య నర్సింగ్ పేసులో కేసు నమోదు చేస్తూ 10 సంవత్సరాలు మేము కలుసున్నాము, ఇప్పుడు పూర్తిగా నన్ను దూరం పెట్టాడు, నమ్మించి మోసం చేశాడు, హీరోయిన్ మాల్వి మల్హోత్రతో వెళ్ళిపోయాడని చెప్పి లావణ్య కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఒక సమయంలో రాస్తురన్ కూడా నోటీసులు ఇచ్చారు, నోటీసులకి ప్రత్యక్షంగా హాజరు కాలేదు. సో మరోవైపు ఈ కోర్టు కూడా ఈ కేసులో రాస్తురన్కి బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు ఆ ఛార్జ్షీట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు నర్సింగ్ పోలీసులు పొందుపరిచారు. లావణ్య చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, 10 సంవత్సరాలు వీళ్ళు కలిసి ఉన్నారు అని చెప్పి ఆ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలోనే రాస్తురన్ను నిందితుడిగా చేరుస్తూ ఛార్జ్షీట్ నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి ఈ విషయానికి సంబంధించి మనం లావణ్య కూడా ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. కాల్ డిక్లైన్ అని వస్తుంది, కాల్ కట్ చేస్తున్నట్టున్నారు. లావణ్యకి 2 సార్లు ఫోన్ చేశాను, ఫోన్ రింగ్ అయింది కానీ కాల్ని రిజెక్ట్ చేశారు. సో మొత్తంగా చూసుకుంటే కనుక లావణ్య ఈ కేసులో రాస్తురన్ మీద ఫైట్ చేస్తూ ఉంది. అయితే రాస్తురన్కి సంబంధించి కొన్ని విషయాలు బయటకు తీసుకొస్తూ శేఖర్ భాష కూడా రాస్తురన్ ఇన్నోసెంటు అని చెప్పి ఆయన కూడా కొన్ని వాదనలు వినిపించిన పరిస్థితి మనం చూసాం. సో మస్తాన్ సాయి మీద FIR, ఆ కాపీని కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత అనేక విషయాలు ప్రస్తావిస్తూ ఈ కేసులో శేఖర్ భాష మాట్లాడిన విషయాలు మనకు తెలుసు. ఇప్పుడు ఆజాద్ గారు అడ్వకేట్ మనకి లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే వలి గారు, చెప్పండి. ఆజాద్ గారు, రాస్తురన్ లావణ్య కేసులో నార్సింగ్ పోలీసులు రాస్తురన్ నిందితుడిగా చేరుస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు, ఎలా చూస్తారు సార్ దీన్ని? సార్ మేము మళ్ళీ చెప్తున్నా సార్, అక్యూజర్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. వాళ్ళు ఇప్పుడు ఛార్జ్షీట్ అంటే ఏంటి, నేరారోపణ సంబంధించిన ఒక పత్రము, అది వాళ్ళు ఫైల్ చేశారు. ఎందుకు, ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్ అయింది. సో ఇగో మాకు వచ్చిన పరిశీలించిన అంశాలు ఏంటనేది, మామూలుగా దాన్ని ఛార్జ్షీట్ వేయడం కామన్, అది నిరూపణ అవ్వాలి, దానికి చాలా పనులు ఉంటాయి, దానికి విట్నెస్లు ఉంటారు, ఇవన్నీ క్రాస్లు చీఫ్లు ట్రయల్ అయిన తర్వాత కదా అతను నేరం చేశాడా లేదా అనేది. ఇంకొకటి ఇప్పుడు ఛార్జ్షీట్ వేసిన తర్వాత దానికి నెంబర్ రావాలి, సీసీ నెంబర్ అవుతుంది, ఆ నెంబర్ అయిన తర్వాత అప్పుడు అంటే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చేసారు సార్, లావణ్య చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, వారి ఇంటికి వెళ్ళాము, మేము అక్కడ అన్ని పరిశీలించాము, కొన్ని వాస్తవాలు ఉన్నాయి లావణ్య చెప్పే దాంట్లో, 10 సంవత్సరాలు కలిసి ఉన్నారు, ఇవన్నీ ఛార్జ్షీట్ లో ఉన్నాయి, దీన్ని ఎట్లా చూడాలి? వలి గారు నేనేమంటున్నానంటే ఛార్జ్షీట్ అంటే పోలీసు వారు నిర్ధారణకు వచ్చిన అంశాలు మాత్రం ప్రతి కేసులో కూడా అదే చేస్తారు. ప్రతి కేసులో కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయటం కోసమే పోలీసు వారు ప్రయత్నం చేస్తారు, అది ఏ కేసైనా గానీ. సో అది నిరూపణ చేయాల్సింది కోర్టులో. ఓకే, సో అవసరమైతే దాన్ని హైకోర్టులో ప్యాష్ చేస్తాము, ఛాలెంజ్ చేస్తాము, హైకోర్టులో ప్యాష్ చేసుకునే రైట్ కూడా ఉంది కదా. అవును, సో నిందితుడికి కొన్ని హక్కులు ఉన్నాయి కదా వలి గారు. సో దాని ప్రకారం నిందితుడికి కొన్ని హక్కులు ప్రకారం ఏంటంటే దాన్ని అతను వీఆర్ రైట్ టు ప్రూవ్ అవర్ ఇన్నోసెన్స్. పోలీసు వారు చెప్పిన విషయాలతో పాటుగా అసలు నెక్స్ట్ ఫర్దర్ ఎవిడెన్స్ ఉంటుంది, అలాగే మాకున్న ఎవిడెన్స్ ఉంటుంది, ఇవన్నీ మేము సబ్మిట్ చేస్తాం కోర్టులో, ఇవన్నీ తేలాలి కదా, చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఎక్కడ అవుతుంది ఈ కేసులో? ఆల్రెడీ బెయిల్ వచ్చింది సార్ లాస్ట్ టైం కోర్టులో వాదనలు జరిగినప్పుడు కూడా. సో పెళ్లికి సంబంధించి ఆధారాలు చూపించలేకపోయారు లావణ్య తరఫు న్యాయవాది, పెళ్లి అనేట్టు ఎక్కడ రుజువు కాలేదు అని చెప్పి ఆయనకి బెయిల్ కూడా ఇచ్చేశారు. అవును, ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, వేర్ ఇస్ ద ఎవిడెన్స్? ఒక మహిళ తాలుబొట్టు మహిళ మెడలో వేసుకొని ఇంకొక ఒక వ్యక్తితో వెళ్ళినంత మాత్రం పెళ్లి అనేది కాదు కదా. పెళ్లికి సంబంధించిన మనం ఆల్రెడీ మనం టీవీలో డిస్కస్ చేసుకున్నాం, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఏవైతే మంగళసూత్ర ధారణ తాలిబొట్టు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు చేయాలి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉండాలి. అంతేగాని మేము ఎక్కడో ఊరు బయట ఒక గుడికి వెళ్ళాము, అక్కడ తాలిబొట్టు నాకు కట్టాడు అంటే ఓకే, అది కరెక్టే, కానీ భారీగా నీకు ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే కోర్టు వారు అడిగిన పత్రాలను మీరు రుజువు చేయగలగాలి. ఓకే, అంతేగాని నేను తాలిబొట్టు కట్టుకున్నా లేదా నాకు నేనే అర్థం ముందు తాలిబొట్టు కట్టుకున్నాను, అట్లా నా ముందు దేవుడు పట్ట ముందు తాలిబొట్టు కట్టాడంటే ఎట్లా కుదిరింది? దానికి ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు కలిసి ఉన్నారు అని చెప్పి ఛార్జ్షీట్లో ఉంది సార్, మరి 10 సంవత్సరాలు కలిసి ఉన్న దానికి సంబంధించి కోర్టు ఎలా చూస్తుంది సార్? ఇప్పుడు ఇది కోర్టు సంబంధించిన అంశాలు అనేవి ఆ సందర్భాన్ని బట్టి, ఆ సర్కమ్స్టాన్సెస్ బట్టి, ఒక అడ్వకేట్ యొక్క టాక్ట్ఫుల్నెస్ బట్టి ఉంటది. ప్లస్ మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంటది కదండి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆమె చెప్పిన ఎవిడెన్స్ ఆమెకు ఉంది. ఒకటి, మహిళలకు సంబంధించిన చట్టాలు అనుకూలంగా ఉన్నాయి, పురుషులకు సంబంధించిన చట్టాలు లేవు. ఒక మహిళని
ఒక మహిళను ఒక పురుషుడు లవ్ చేసుకొని లవ్ చేసి పెళ్లి చేసుకున్న మోసం చేస్తే చట్ట ప్రకారం అతను శిక్షార్హుడు. కానీ అదే చట్టంలో ఒక పురుషుడు ఒక మహిళ చేతిలో మోసపోతే మనం కేసు పెడతానికి లేదు. కాబట్టి ఏంటంటే ఆమెకున్న రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారంగా చట్ట ప్రకారంగా ఆమె ఫైల్ చేశారు, పోలీసు వారు ఎంక్వైరీ చేశారు, దానికి సంబంధించిన నిజ నిర్ధారణ సంబంధించిన నేరారోపణ పత్రం అంటాం మనం, దాన్ని అక్కడ వేయటం జరిగింది. అది వేసినంత మాత్రం అయిపోతుందండి, భారతదేశంలో కొన్ని వందల కేసులు ఫైల్ అయినాయి, వందల కేసులు ఫైల్ అయినప్పుడు వందల మంది జైలుకి వెళ్తున్నారా సార్? కాదు కదా సార్. ఇప్పుడు నిందితుడిగా చేర్చారు కాబట్టి ఇప్పుడు ముందస్తు బెయిల్ ని రద్దు చేయండి అని చెప్పి వేసుకునే హక్కు లావణ్య తరఫు న్యాయవాదికి ఉంటుంది కదా? ఉండదండి, ఉండదండి, చెప్తా, అది కూడా చెప్తాను. ఈయనేమన్నా సాక్షుల్ని ట్యాంపరింగ్ చేసి సాక్షుల్ని బెదిరించినట్లయితే రుజువు చేయగలిగినప్పుడు కోర్టు వారు అప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదు తప్ప, అంతే తప్ప ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసినంత మాత్రం బెయిల్ రద్దు చేయమని కూడా లేదు. బెయిల్ అనేది ఒక నిందితుడికున్న హక్కు, అయితే అది ఏ సందర్భంలో రద్దు అవుతుంది అన్నప్పుడు కోర్టు వారు పెట్టిన కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయలేకపోయినా, లేదు కోర్టుకి సంబంధించిన వీరు సాక్షుల్ని బెదిరిస్తున్నారు కానీ ఇంకేదైనా చేస్తున్నారు అన్న అన్నప్పుడు మాత్రమే అది అవుతుంది. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ హాస్ బీన్ కంప్లీటెడ్, ఛార్జ్ షీట్ ఆల్సో ఫైల్డ్, ఇంకా ఈయన ఎవరిని ఎవరిని ప్రభావితం చేయగలుగుతాడు? లేదు కదా. ఓకే సార్, ఇప్పుడు బెయిల్లో ఉన్నప్పుడు విచారణకు పిలిచే అవకాశం ఉందా పోలీసులు? అట్లా విచారణ పిలవచ్చు, వస్తారు, అది పోలీసుకు సంబంధం లేదండి. ఇప్పుడు ఓకే కోర్టులో పోలీసు వారి డ్యూటీ అయిపోయింది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం కొత్త కొత్త స్టేట్మెంట్ ఉంది కదా, అంతకుముందు 164 161 ఉండే వివాది ఇప్పుడు కొత్తగా మారింది కాబట్టి దాని ప్రకారం ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినంత చేస్తే నిందితుడిగా అటెండ్ అవుతారు కోర్టుకి. ఓకే కోర్టుకి అటెండ్ అవుతారు, దానికి సంబంధించిన మళ్ళీ సమాన్స్ వస్తే తన విట్నెస్లు క్రాస్ ఇవన్నీ నడుస్తాయి సార్. అయితే ఇప్పుడు ఈ లోపు అరెస్ట్ చేసే అవకాశం ఏమాత్రం లేదు? ఏమన్నా అని అయిపోయింది, ఇంకేం అరెస్ట్ సార్, అరెస్ట్ ఎట్లా చేస్తారు సార్? ఇంకా అంతా అయిపోయింది, ఇంకా ట్రయల్ కి వచ్చేసింది కేసు. ఇప్పుడు దానికి ఇంకా ప్రొసీజర్ ఏంటంటే సీసీ కి నెంబర్ అవ్వాలి. ఓకే పోలీసు వారు కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంత మాత్రం కాదు కదా, దానికి నెంబర్ అవ్వాలి, నెంబర్ అయితే అప్పుడు అక్యూజర్కి సమాన్స్ వస్తాయి, సమాన్స్ వచ్చినప్పుడు ఆ రోజు కోర్టుకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆయన. అట్లా కోర్టు వారు దానికి ఎప్పుడు వాయిదా ఉన్నా సరే కోర్టుకి అయితే రావాలి, రావాలి, రాలేని పక్షంలో ఆప్షన్ పిటిషన్ ఒకటి ఉంటుంది, దాన్ని మేము ఫైల్ చేసుకుంటాం. అలాగే ఈ సందర్భంలో హైకోర్టులో కూడా మేము దానికి క్రాష్ కి ట్రై చేసుకున్నాం. ఓకే, క్రాష్ అయ్యే అవకాశం ఏ మేరకు ఉంది సార్? వెంటనే ఏమైనా అయిపోతుంది? అలాగే అది మళ్ళీ ఛార్జ్ షీట్ చూడాలి కదా, ఛార్జ్ షీట్ ఇంకా రాలేదు కదా మన చేతికి, ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత ఒకసారి దానికి సంబంధించిన పరిస్థితులు ఏంటో చూసుకొని అప్పుడు ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది తప్ప, ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణంలో మనం మన దగ్గర లేనప్పుడు మనం ఏం చెప్పడానికి ఉండదు. కాకపోతే ఓవరాల్ గా ఛార్జ్ షీట్ దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మనం చెప్పడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు కవిత గారు బెయిల్ తీసుకోండి, ఆమె కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది, అవును, దాని ప్రకారం ఆమె ఇన్వెస్టిగేషన్ సహకరిస్తున్నారు. ఆ కలకత్తా మన సారీ మన ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు కూడా అదే చెప్పారు. ఏమని, ఆల్రెడీ ఛార్జ్ షీట్ కంప్లీట్ అయింది, ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ని రోజులు జైల్లో ఉంచడం అనేది కరెక్ట్ కాదు, అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకి భంగం అని చెప్పి ఆమెకి ఆ రోజు వ్యాఖ్యానించడం జరిగింది ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు. ఓకే, సో ఇది కూడా అంతేనండి. ఇప్పుడు మీకు గంటలకు ఒక కామన్ మ్యాన్ ఒక లే మ్యాన్ ఏమనుకుంటాడంటే ఒక వ్యక్తి మీద నేరారోపణ జరిగినంత మాత్రం నేరస్తుడు అయినట్టే అనుకుంటే కాదు కదా, నేరారోపణ జరిగినంత మాత్రాన నేరస్తుడు కాదు. అలాంటి చాలా కేసులు మనం చూసాం, కింది కోర్టులో బెయిల్ శిక్ష పట్టా కూడా పై కోర్టులో ఎక్కువటా లేని కేసులు మనం చాలా చూసాం. ఓకే, ఎంత మాత్రం దానికి ఏముంటది సార్? దీంట్లో ఆయన ఎవిడెన్స్ ఏముంది, ఎవిడెన్స్ ఏంటి అయ్యిందో చూడాలి. ఒకటి ఆమె భర్తగా అతను ఉన్నాడు, నా భర్తగా అన్నప్పుడు ఆ ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి, దాని ప్రకారం ఎవిడెన్స్ పొందొచ్చు, ఆర్సీఆర్ ఫైల్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయండి చట్టంలో పాటు. ఓకే సార్, ఇప్పుడు ఛార్జ్ షీట్ లో నిందితుడిగా చేర్చినంత మాత్రాన రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేదు అంటారు ఫైనల్ గా, అంతేగా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజాద్ గారు ఫోన్లు అందుబాటులోకి వచ్చి మీ స్పందన తెలియజేసినందుకు. అదే ఇప్పుడు లావణ్య నమోదు చేసిన కేసుకు సంబంధించి నార్సింగ్ పోలీసులు నిందితుడిగా చేరుస్తూ, అంటే వారు సేకరించిన సాక్ష్యాలను బట్టి లావణ్యని విచారణ చేసిందని బట్టి ఇంటికి వెళ్ళి కొన్ని ఆధారాలు కూడా సేకరించిందని బట్టి నిందితుడిగా అయితే చేర్చారు. అయితే ఆల్రెడీ ఈ కేసులో బెయిల్ కూడా తీసేసుకున్నారు కాబట్టి ఫర్దర్గా కోర్టులో హీరింగ్స్ ఉంటాయి. ఆ హీరింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు వీగిపోయే అవకాశమే ఎక్కువ ఉందని చెప్పి హైకోర్టు అడ్వకేటు మనకి ఆజాద్ గారు చెప్తూ ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో.